పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదా పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును మరెప్పుడును సదాకాలము కలుగునుగాక, సదాకాలము కలుగునుగాక, సదాకాలము కలుగునుగాక. హల్లెలూయా. ప్రభావములు నీకే యేసు రాజా, నిత్య పూజకు అర్హుడా, నమ్మక పాత్రుడా, విశ్వసనీయుడా ప్రభువా. కెరూబులతో సెరాఫులతో అగణిత దూతల సమూహములతో నిత్యము కొనియాడబడు నా యేసు రాజా, సప్రసాద ప్రభువా, నీకే ఆరాధన, నీకే ఆరాధన. హల్లెలూయా, 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 స్తుతి, హల్లెలూయా, 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 హల్లెలూయా. తండ్రి దేవ ఆరాధన, ఆత్మదేవ
జ్యోతివైన దేవా ఆరాధన జ్ఞానమునిచ్చు దేవా జ్ఞానబలమును వసగు దేవా చే పూజింపబడిన దేవా ఆరాధన జ్ఞానాత్మనిచ్చు దేవా ఆరాధన జ్ఞానులచే పూజింపబడిన దేవా జగతికి మూలమైన దేవా ఆరాధన జగతీశ్వరుడవైన దేవా ఆరాధన జగద్రక్షకుడవైన దేవా ఆరాధన జనితై సుతుడువైన దేవా ఆరాధన జలములపై భూమిని నిర్మించిన దేవా ఆరాధన జీవము గల దేవా ఆరాధన జాలి కలిగిన దేవా వైన దేవా ఆరాధన జగతికి జ్యోతిర్మయుడవైన దేవా ఆరాధన జీవాధిపతి
అపతివైన దేవా ఆరాధన, దీర్ఘ శాంతుడవైన దేవా ఆరాధన, దుష్ట శక్తులను పారద్రోలు దేవా ఆరాధన, ఆతిమత్యాంతరయితుడవైన దేవా ఆరాధన, నిత్య ఆరాధ్యుడవైన దేవా ఆరాధన, ఆదరణ నిత్సు దేవా ఆరాధన ఆరాధన ఆరాధన, నిత్యము నీకే ఆరాధన, నిత్యాధిపతివైన దేవా ఆరాధన. హల్లెలూయా Hallelujah, 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 Hallelujah. దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన, స్తుతి స్తోత్రములు నమస్కారము కలుగునుగాక. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. సదాకాలము కలుగునుగాక, సదాకాలము కలుగునుగాక, సదాకాలము కలుగునుగాక, సదాకాలము కలుగునుగాక, సదాకాలము కలుగునుగాక. ఎనభై తొమ్మిదవ కీర్తనలో కొన్ని వచనాలు మనం చదువుకుందాం. బైబిల్ గ్రంథాలు తెచ్చిన వాళ్ళు తెరవండి. కీర్తన 89.
నా తర్వాత పాడండి. కరుణకు నిలయము మన ప్రభువు, కరుణకు నిలయము మన ప్రభువు, దీర్ఘ శాంతుడు మన దేవుడు, దీర్ఘ శాంతుడు మన దేవుడు, కరుణకు నిలయము మన ప్రభువు, కరుణకు నిలయము మన ప్రభువు, దీర్ఘ శాంతుడు మన దేవుడు, దీర్ఘ శాంతుడు మన దేవుడు, ప్రేమనిధి మన ప్రభువు, ప్రేమనిధి మన ప్రభువు, జీవ ప్రవాహమే ప్రభువాకు, జీవ ప్రవాహమే ప్రభువాకు, కరుణకు నిలయం మన ప్రభువు, దీర్ఘ శాంతుడు మన దేవుడు. పాడదాం. కరుణకు నిలయం మన ప్రభువు, దీర్ఘ శాంతుడు మన దేవుడు, ప్రేమనిధి మన ప్రభువు, ప్రేమనిధి మన ప్రభువు, జీవ ప్రవాహమే ప్రభువాకు, జీవ ప్రవాహమే ప్రభువాకు. అందరూ కలిసి కరుణకు నిలయం మన ప్రభువు, దీర్ఘ శాంతుడు మన దేవుడు. నేను నీ ప్రేమను ఎల్లప్పుడు గానము చేసెదను, నీ విశ్వసనీయతను ఎల్లకాలము ఉగ్గడించెదను, నీ ప్రేమ కలకాలము నిల్చుననియు, నీ విశ్వసనీయత ఆకాశము వలె శాశ్వతముగా ఉండిపోవునియు నాకు తెలియును. నేను ఎన్నుకొనిన అతనితో నేను నిబంధన చేసుకొంటిని, నా సేవకుడైన దావీదునకు నేను మాట ఇచ్చి తిని, నీ వంశజులు కలకాలము పరిపాలన చేయుదురు, నేను నీ సింహాసనమును శాశ్వతముగా నిల్పుదును. ప్రభు ఆకాశముని మహాకార్యములను చాటును, పవిత్రమైన దేవదూతల బృందము నీ విశ్వసనీయతను స్తుతించుచున్నది.
కరుణకు నిలయము మన ప్రభు, దీర్ఘ శాంతుడు మన దేవుడు, కరుణకు నిలయము మన ప్రభు, దీర్ఘ శాంతుడు మన దేవుడు, ప్రేమనిధి మన ప్రభు, జీవ ప్రవాహి ప్రభువాడు, కరుణకు నిలయము మన ప్రభు, దీర్ఘ శాంతి మన దేవు. సర్వశక్తివంతుడవైన ప్రభు, నీవలే బలాజ్యుడైన వాడు ఎవడు? నీవు విశ్వసనీయతని వస్త్రముగా ధరింతు, నీవు కడలి పొంగు నంత వరకు ఉవెత్తుగలేచిన సాగర తరంగములను అణచివేయుదవు. నీవు జలపాతమైన రాహబును శవమును చీల్చినట్లుగా చీల్చితివి. మహాపరాక్రమముతో నీవు నీ శత్రువులను చెల్లా చెదురు చేసితివి. భూమి ఆకాశము నీవే, లోకమును దానిలోని సమస్త వస్తువులను నీవే చేసి కాపాడితివి. కరుణకు నిలయ మన ప్రభు, దీర్ఘ శాంతుడు మన దేవుడు, కరుణకు నిలయ మన ప్రభు, దీర్ఘ శాంతుడు మన దేవుడు, ప్రేమనిధి మన ప్రభు, ప్రభామి ప్రభువాడు, కరుణకు నిలయ మన ప్రభు, దీర్ఘ శాంతుడు మన దేవుడు, దీర్ఘ శాంతుడు మన దేవుడు, విశ్వసనీయుడు మాట తప్పనివాడు, నిబంధనకు కట్టుబడి ఉండువాడు మన దేవుడు, కరుణకు నిలయము మన ప్రభువు, దీర్ఘ శాంతుడు మన దేవుడు, ప్రేమనిధి మన ప్రభువు, జీవ ప్రవాహమే ప్రభువాకు. Praise the Lord. Praise the Lord.
Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. యేసు నామము స్తుతించబడు గాక. యేసు నామము స్తుతింపబడును గాక. యేసయ్య నామము ఘనపరచబడును గాక. యేసయ్య నామము ఘనపరచబడును గాక. యేసు నామమునకే ఆరాధన. యేసు నామమునకే ఆరాధన. యేసు నామమునకే మహిమ. యేసు నామమునకే మహిమ. యేసు నామమునకే గ్లోరీ. యేసు నామమునకే గ్లోరీ. యేసు నామమునకే హోసానా. యేసు నామమునకే హోసానా. ప్రైజ్ ది లార్డ్. 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 రెండు చేతులు జోడించుకుని ప్రభు మన మధ్య ఉన్నాడు అనే ధైర్యము కలిగి విశ్వసనీయుడైన దేవుడు మనతో చేసిన ఒప్పందం, మన ఆది తండ్రి అబ్రహాముతోనూ ఇస్సాకుతోనూ యాగోపుతోనూ సీనాయి పర్వతం మీద మోషేతోనూ చేసిన ప్రతి ఒప్పందానికి కట్టుబడి ఉన్న మహాదేవుడు నమ్మక పాత్రుడైన వాడు. ఆ ప్రభుని నిండు విశ్వాసముతో అడుగుదాం. మన హృదయానికి అత్యంత సమీపంలో ఉన్న మహాదేవునికి నిండు హృదయముతో మన కోరికలను, మనవులను, విజ్ఞాపనలను, మన మొరను ప్రభుకి వినిపించుకుందాం. శరణము ఆయనే, ఆయన శరణము, ఆయన చరణములే మనకు శరణమని ఆయన పాదాలు పట్టుకొని నిండు మనసుతో ప్రార్థిస్తూ మీ కొరకై మిమ్ములను ప్రార్థించమన్న వారి కొరకై, మన తల్లిదండ్రుల కొరకై, మనకు సహాయం చేసేవారి కొరకై, మన సంఘము కొరకై, సంఘ పెద్దల కొరకై, మనకున్న ప్రతి గ్రామము నిమిత్తమై, విచారణ గురువులు చేసే ప్రతి ప్రయత్నాన్ని దేవుడు ఫలింపచేసి ఆయనే కార్యము జరిపించి ఫలములను, ఫలితములను దేవుడు సమృద్ధిగా ప్రసాదించాలని, అనారోగ్యముతో ఉన్న వారిని తాకి స్వస్థతనివ్వాలని, అద్భుతకారుడు, ఆశ్చర్యకారుడైన దేవుని అర్థించి ప్రార్థించుదాము. నజరేయుడైన యేసుక్రీస్తు తన గ్రామానికి వెళ్ళినప్పుడు అక్కడ అద్భుతములు కొన్ని మాత్రమే జరిపించగలిగెను అని వాక్యములో మనం వింటున్నాం. కొన్నింటిని మాత్రమే చేశాడు, ఎన్నో చెయ్యాలని వెళ్ళారు. కానీ ప్రజల అవిశ్వాసమును బట్టి, వాళ్ళు ప్రశ్నించి గౌరవించని దానిని బట్టి, ఆయనను కించపరిచి అవమానపరిచిన దానిని బట్టి, ఆయనను తక్కువ చేసి మాట్లాడుకున్న విధానమును బట్టి, ఆయనను విమర్శించి ఆయన పనిని, ఆయనకున్న గొప్పదనాన్ని గుర్తించని దానిని బట్టి ప్రభు వారి మధ్య ఎన్నో అద్భుతాలు చెయ్యాలని కంపెడు దీవెనలను ఆ ఊరికి తీసుకుని వెళ్ళగా అక్కడ ఆయన అద్భుతాలు చేయకుండెను చేయగలిగిన శక్తి ఉన్న మన విశ్వాసము లేకపోతే, మన నమ్మకము లేకపోతే, మనము ఆయన మీద ఆధారపడకపోతే, ఆయన పాదాలు పట్టి నువ్వు తప్ప నాకింకెవ్వరూ లేరు ప్రభువా, ఆకాశమునందు గానీ భూమి యందు గానీ నీవే నా దేవుడివై, నువ్వు తప్ప మరెవ్వరూ లేరయ్యా నన్ను ఆదుకునేవాడు అని ఆయన మీద సంపూర్ణముగా ఆనుకొని పరిపూర్ణ విశ్వాసముతో ఆయన దగ్గరకు వస్తే, ఆయన అంగీ చెంగును పట్టుకున్నటువంటి 12 సంవత్సరాల పాటు రక్తస్రావముతో బాధపడుతున్నటువంటి వ్యక్తికి దేవుడు స్వస్థతనివ్వలేదా? చనిపోయినటువంటి యాయిరు కుమారిని, కుమార్తెకు జీవమునివ్వలేదా? నువ్వు తప్ప నన్ను క్షమించగలిగిన వారెవ్వరూ లేరయ్యా అని మగ్దల మరియ యేసయ్య పాదాలు దగ్గరకు వచ్చి కన్నీరుతో పాదాలు కడిగి జుట్టుతో తుడిచి అత్యంత విశ్వాసమును, నమ్మకమును ప్రకటించగా ఆ వ్యక్తిని క్షమించి
ఆయన ఆ బిడ్డకు శిష్యరికాన్ని ఇవ్వలేదా? ఉత్థాన యేసు క్రీస్తుని ప్రథమంగా ప్రజలకు తెలియచేసే గొప్ప భాగ్యాన్ని ఆ వ్యక్తి ఆ శిష్యురాలైన మగ్ధలేనకు ఇవ్వలేదా? నీ విశ్వాసమే నిన్ను స్వస్థత పరిచింది అని ఆ రక్తస్రావభావంతో బాధపడుతున్న వ్యక్తి స్వస్థత పడగా ప్రభువు చెప్పలేదా? అదే మాట ఈరోజు మనతో చెబుతూ ఉన్నాడు. నువ్వు అడిగితే, కన్నీటితో ప్రభువుని అర్థిస్తే, పగిలిన హృదయముతో దేవుని అర్థిస్తే, నీవు తప్ప నాకింకెవ్వరూ లేరని స్థిర మనస్సుతో పరిపూర్ణ విశ్వాసముతో అడిగితే, గాలిలో కొట్టుకొని అటూ ఇటూ తిరుగాడు గాలి బొంగరములాగా విశ్వాసములో చెదిరిపోయి అటైనా పర్వల ఇటైనా పర్వలేదని అలాంటి సులకన భావంతో నువ్వు ప్రార్థిస్తే ఏమీ పొందుకోలేవని దేవుని వాక్యం చెబుతుంది. ప్రభువు నాకు ఇస్తున్నాడు, నా ప్రార్థన వింటున్నాడు, నాకు అత్యంత సమీపములోనే ఉన్నాడు, నా హృదయ రోదన వింటున్నాడు. అయ్యా, నీకు ఇష్టమైతే మమ్ములను శుద్ధిపరచగలవు, నీవు మాత్రమే మమ్ములను శుద్ధీకరించగలవు. ఈ అనారోగ్యముతో బాధపడుతూ ఊరికి దూరంగా ఊరి బయట మేము గెంటి వేయబడ్డాం. ఈ కుష్టవ్యాధి మమ్ములను సమాజము నుంచి దూరం చేస్తుంది, కుటుంబము నుంచి నన్ను దూరం చేస్తుంది. నీ కృపలో నీకిష్టమైతే మాకు ఆరోగ్యాన్ని స్వస్థతను ప్రసాదించగలవు అని 10 మంది కుష్టరోగులు ప్రార్థించగా ప్రభు అన్నాడు, నాకిష్టం, నాకిష్టం. మీరు స్వస్థత పొందాలి, మీరు విడుదల పొందాలి, మీరు విమోచించబడాలి, తిరిగి మీరు గౌరవంగా బ్రతకాలి, ఈ బానిసత్వము నుంచి విడుదల పొందాలి, ఈ అవమానాల నుంచి మీకు కీర్తి కలగాలి, నాకిష్టం, మీరు స్వస్థత పొందుదురు అని ప్రభువు చెప్పగా ఆయన మాటలు, నోటి మాటలు జీవమునివ్వలేదా? స్వస్థతనివ్వలేదా? చిన్న పిల్లవాని యొక్క శరీరములగా స్వస్థత పొంది స్వచ్ఛమైనటువంటి రూపంగా మారలేదా? దేవుడు పక్షపాతి కాడు, మన దేవుడు పక్షపాతి కానే కాడు. మానవులు పక్షపాతము కలిగిన వారు, కానీ మన దేవుడు స్థిర ప్రజ్ఞత కలిగి, దేవుడు నిండు హృదయముతో నిన్ను ప్రేమిస్తున్నాడు కనుక నీ ప్రతి అవసరాన్ని అనుగ్రహిస్తున్నాడు. అడిగి అర్థించు, ప్రార్థించు, హృదయములో విశ్వాసముతో ప్రార్థించు, అడుగు, నీ ప్రతి అవసరాన్ని ప్రభువుకు చెప్పు. అందరూ మోకరించుదాం. ప్రార్థించేటప్పుడు ఈ విధంగా ప్రార్థించండి, దేవుడు మీ మొర వింటాడు, మీ ప్రార్థనలకిస్తాడు. ప్రార్థన రాని అపోస్తులు వెళ్ళి ప్రభువుని అడిగించగా ప్రభు నేర్పించింది పరలోక ప్రార్థన. ఈ ప్రార్థనలో మీరు అనుకున్నవి అన్నీ కూడా తండ్రి అనుగ్రహిస్తాడు, మీకు ఆదరువై అనుగ్రహిస్తాడని మీ మొరలు విని
అనుగ్రహిస్తాడని ఆదరిస్తాడని ప్రభువే మనకు తెలియపరిచినాడు. కనుక నిండు విశ్వాసముతో అందరం కలిసి చేతులు జోడించి భక్తి భావంతో యేసయ్య నేర్పించిన పరలోక ప్రార్థనని పాడి దేవునికి సమర్పించుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నిరవేరునట్లు భూలోకమందును నిరవేరునుగాక. నా నాటికి కావలసిన మారము నేటికి ఇవ్వండి, మమ్ము శోధనలో ప్రవేశింపనివ్వక అన్ని కీడులలో నుండి మమ్ము రక్షించండి. మేము మా పరుల తప్పులను క్షమించునట్లు మా తప్పులను మీరు క్షమించండి స్వామి. మమ్ము శోధనలలో ప్రవేశింపనివ్వక అన్ని కీడుల నుండి మమ్ము రక్షించండి. రక్షించండి. ఆమీన్. సప్రసాద ప్రభుని ఆరాధించి శిరస్సు వంచి ఆయన ప్రశస్తమైన దీవెనలు దివ్య సప్రసాద ప్రభువుగా ప్రసాదించే దీవెనలను స్వీకరించి ఆశీర్వాదాలు పొందుకుందాం. పరలోకము
నుండి మీ ప్రజలకు దివ్యాహారమునిచ్చితిరే. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, ఈ అద్భుత దేవ ద్రవ్యానుమానము ద్వారా మీ పాటుల జ్ఞాపక చిహ్నమును మాకు సంగ చిత్తగించితిరే. మీ దివ్య శరీర రక్తములను పరమ రహస్యములను మేము భక్తి శ్రద్ధలతో పూజించను. మా రక్షణ ఫలములను మేము నిరంతరము చవిచూడను. యుగ యుగములు జీవించు చూపాలన చేయలిన వారా మాకనుగ్రహించండి. పరిశుద్ధ పాపగారి తలంపు నెరవేరినట్లును, అదే విధముగా మన విచారణ గురువు గారు ఈరోజు తలంచిన తలంపులను నెరవేరినట్లును, ఈ రాత్రికాల సమయమందు ఈ యొక్క విచారణను ఆ దేవాతి దేవుడు దీవించి ఆశీర్వదించాలని
ఒక పరలోక జపము, మంగళవార్త జపము, త్రితివేక స్తోత్రము వేడుకొని తమ కాక దేవర ప్రసాదం చేత ప్రభు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారు. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత పాపాత్ములమైన మాకు ఎప్పుడునో మా మరణ సమయమందు ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలుగునట్లు ఎప్పుడునో ఎప్పుడునో సదాకాలం కలుగునుగాక.